అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడెం ఛానల్. ఈరోజుటి వీడియోలో మనం శారీలో లెంత్ తక్కువగా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సరి చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సరిత మోడెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. కొన్ని శారీస్ని మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటి చీరల్లో ఈ బ్లౌజ్ను కట్ చేసినప్పుడు శారీ లెంత్ అనేది కొన్నిటికి చాలా తక్కువగా వస్తుందండి. అలా తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే ఆ శారీస్ని పక్కన పెట్టేయడమో లేదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి డ్రెస్సులు కుట్టించేయడమో చేస్తూ ఉంటాం. సో ఇక మీదట ఈ వీడియో చూసారంటే మీకు ఇంకా ఆ అవసరం రాదండి. ఎంత నచ్చిన చీర అయినా లెంత్ తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని తయారు చేసుకొని కట్టుకోగలమండి. నార్మల్గా మనకి శారీ లెంత్ 5.5 కానీ 540 సెంటీమీటర్స్ కానీ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నాకు శారీ లెంత్ వచ్చేసి ఓన్లీ 5 మీటర్సే ఉందన్నమాట. అంటే ఇంకా 1/2 మీటర్ నాకు శారీ లెంత్ చాలా తక్కువగా ఉంది. దీనికోసం నేను పాలిస్టర్ లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నానండి. పాలిస్టర్ వేసుకుంటే వెయిట్లెస్ వస్తుంది. కాటన్ వేసుకున్నారనుకోండి మనకి శారీ సిల్కీగా ఉంటుంది, కాటన్ లైనింగ్ అనేది ముడతలు వస్తుందన్నమాట వాష్ చేసినప్పుడు. సో పాలిస్టరే వేసుకోండి. క్రేప్ క్లాత్ కూడా తీసుకోవచ్చు కానీ క్రేప్ క్లాత్ కొంచెం వెయిట్ వస్తుంది. సో దానికోసం నేను పాలిస్టర్ క్లాత్ వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి ఇదే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లో 1/2 మీటర్కి అంటే 50 సెంటీమీటర్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకునేటప్పుడు శారీకి మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకోవాలండి. లైనింగ్ పన్న తక్కువగా ఉంటుంది, శారీ పన్నాకి ఈక్వల్గా సరిపోదు. సో ఫస్ట్ ఇలా శారీ అంచు అనేది ఈ లైనింగ్ పన్నాకి శారీ అంచుకి ఎంత తక్కువగా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి శారీ ఎడ్జ్లో కొంచెం తక్కువగా వచ్చింది కదండి. సో ఇందాక మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు అక్కడ క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని తీసుకుని ఈ చివరి వైపు జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంత తక్కువ వచ్చిందో అంత క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి కట్ చేసుకోవాలి. తర్వాత శారీ అంచులకి క్రాస్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఇందాక కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీసెస్ని 2 బిట్లని కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఈ వీడియో కొంచెం డీటెయిల్గా చెప్తున్నానండి, లెంతీగా అనుకోకుండా. మీరు చివరి వరకు చూసారంటే నీట్గా అర్థమవుతుంది. ఇంకేముందండి, అయిపోయింది కదా కట్ చేసి జాయిన్ చేసుకోవడమే కదా అని అనుకోవద్దండి. ఎలా జాయిన్ చేసుకోవాలన్నా కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ చివరి వరకు చూడండి ఈ వీడియోని. 2 పీసెస్ని జాయిన్ చేసిన తర్వాత ఈ పైన మనకి క్లాత్ ఉంటుంది కదండి, కుట్లు వేయంగా మిగిలినటువంటి క్లాత్ని, ఈ క్లాత్ని మళ్ళీ చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డైరెక్ట్ అలాగే టాప్ స్టిచ్ చేసుకున్నామంటే ఈ లైనింగ్ క్లాత్ పీసులుగా వచ్చేస్తూ ఉంటుందండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా కూడా సన్నగా డబుల్ ఫోల్డింగ్ చేస్తూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చూసారా, మనకి పైన కుట్టు అనేది ఇలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ చివరి వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి ముందుగా. తర్వాత ఈ శారీకి మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ లైనింగ్ క్లాత్ను స్టిచ్ చేసేసుకుందాము. స్టార్టింగ్ స్టిచ్ చేసుకునే ముందు శారీకి చివరి వైపు నుండి అంటే మనం పాదం వైపు కుచ్చుళ్ళు వస్తాయి కదా, అక్కడి నుంచి జాయిన్ చేసుకోండి. దీనికోసము రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి వచ్చేలాగా శారీ పీస్ పెట్టుకోండి. దాని మీద లైనింగ్ అన్నమాట, లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ కిందికి ఉండాలి. అలా ఉంచుకొని ఫస్ట్ ఈ రెండింటిని కలిపి ఒక పాదమైన అంటే 1 ఇంచుమైన క్లాత్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే విధమైన వెడల్పు లెంత్ అనేది సమానంగా ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మీరు ఎంత కాస్ట్లీ శారీస్నైనా మనకి లెంత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని జాయిన్ చేసుకొని శారీని మళ్ళీ నార్మల్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత
మళ్ళీ సేమ్ టాప్లో అండి, ఇందాక మనకు లైనింగ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఆ అంచులు ఏ విధంగా ఫోల్డ్ చేసుకుందామో ఇక్కడ కూడా అన్నమాట సేమ్ అదే విధంగా డబల్ ఫోల్డ్, సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా డబల్ ఫోల్డ్ అనేది ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసుంటారు కదండి, శారీలు ఎంత తక్కువగా వచ్చి ఇష్టమైన చీర కట్టలేకపోతున్నామే అని ఫీల్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ యూస్ఫుల్ ఐడియా అండి. శారీలో బ్లౌజ్ తక్కువ చేసుకున్నప్పుడు లేదా హ్యాండ్స్ ఏవైనా డిజైనర్గా సెట్ చేసుకోవాలనేసి ఈ శారీలో పీస్ కట్ చేసుకొని బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా మనకి శారీ లెంత్ తక్కువ వస్తుంది. సో ఇలా చేశారంటే మీకు ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఉండదు. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత శారీని చూడండి, మనకి ఈ మధ్యలో జాయింట్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్. ఈ క్లాత్ పీసులు అనేవి ఎక్కడ కనిపించవు. ఇప్పుడు శారీని ఓపెన్ చేసి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు ఈ జాయింట్ చేసిన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. టాప్ స్టిచ్ కూడా ఒకే ఆర్డర్లో పైన నుంచి చివరి వరకు ఒకవైపు మాత్రమే శారీ మీద కానీ లేదా అటువైపు లైనింగ్ క్లాత్ మీద కానీ కుట్టు వచ్చేలాగా ఒకే ఆర్డర్లో కుట్టుకోవాలి. టాప్ స్టిచ్ చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ వచ్చింది కదా, ఈ పైవైపును కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీరు పీకో అయినా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కంప్లీట్గా లైనింగ్ క్లాత్ శారీకి జాయిన్ చేసేసాం కదా. నెక్స్ట్ మీరు ఫాల్ కుట్టుకోవాలనుకున్నప్పుడు మనం నార్మల్ శారీస్కి ఏ విధంగా అయితే స్టార్టింగ్లో ఒక 10 సెంటీమీటర్స్ వదిలేసి స్టిచ్ చేసుకుంటామో ఫాలు, ఈ శారీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ క్లాత్ స్టార్టింగ్లో కొంచెం క్లాత్ వదిలేసి ఫాల్ అనేది మీరు కుట్టుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. బాయ్.